ఏఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది సమరం మాది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఓ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయం కోసం కోటి రూపాయలు విలువ చేసే భూమిని ఉచితంగా అందించారు. మతమేదైనా అందరూ సమానమేనని చాటి చెప్పాడు. హోస్కోట్ తహసీల్ పదుగోడిలోని బెలాతూల్ కాలనీకి చెందిన హెచ్ఎంజీ బాషా తన 1.633 చదరపు అడుగుల భూమిని వీరాంజనేయ స్వామి ఆలయ ట్రస్టుకు ఉచితంగా అందించారు. ఈ ఆలయం బెంగళూరు నుండి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి మధ్యలో ఉంది. తనకు మందిరం అయినా మసీదు అయినా ఒకేలాంటిదని చెప్తున్నారు బాషా. इनका बहुत सारे जमीन है यहाँ पे, ये एक मुसलमान है लेकिन इन्होंने लाखों रुपए मतलब 1 करोड़ से भी ज़्यादा जो उसका दाम है ऐसा है प्रॉपर्टी को हनुमान के मंदिर बनाने के लिए, वो भी मद्रास हाईवे बेंगलुरु टू मद्रास का हाईवे है, उस जगह पे इन्होंने प्रॉपर्टी के लिए जगह दी है. और ये कहते हैं हम अल्लाह बोले तो ऊपर देखना है, भगवान बोले तो ऊपर देखना है, यहाँ पे कोई मजहब नहीं, इंसानियत के नाते हमें चलना है. कितनी बड़ी बात है. बाहर के लोगों को यह समझना जरूरी है कि ऐसे लोग ही हैं जो उन्होंने हर वक्त जिंदगी भर जोड़ने की काम करते आए हैं. क्यों दिया सर आपने ये प्रॉपर्टी, क्यों आपको लगा कि दे दो? हाँ देखिए साहब, हम हिंदुस्तान के हिंद लोग हैं, हमें हमारे को हिंद बोलते. जब हमें मक्का मदीना जाते हैं, जब हमारे को इंडिया ऐसा नहीं बोलते, हिंद माफी माफी ऐसा मिलता है. बहुत अच्छे लोग हिंद के लोग हैं, जो भी लोग हैं अच्छे लोग हैं. तब हमारा हिंद का नाम हम क्यों खराब कर देना? वहां पे कोई हिंदू मुस्लिम नहीं आता किधर? नहीं वो तो हिंदू नहीं आता कभी. हाँ आपने जो मंदिर के लिए जगह दी है, आप नहीं सोचे कि मैं क्यों दूं? नहीं सोचे. क्यों सोचने की बात क्या है? हम इंडिया में रहने वाला, हिंदुस्तान में रहने वाला, इधर खाने वाला, इधर मरने वाला. सर आपने जो प्रॉपर्टी दी है तकरीबन 1 करोड़ से भी ज्यादा दाम की प्रॉपर्टी है, उसका रेट है. उसको आपने गांव वालों को बुलाया और खुद बोले कि मंदिर बनाओ यहाँ पे, मैं प्रॉपर्टी दूंगा. जरूर जरूर. क्यों क्यों सर आपको क्यों लगा? जहाँ पे ऐसा माहौल देखते हैं तो लगता है कि यहाँ हिंदू मुस्लिम को साथ में ही नहीं है, आपको क्यों लगा कि दूं? देखिए जो मंदिर बहुत छोटा था, जो उनको रोंग में मारने के जो 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 हिंदू लोग आते हैं, जब लड़की लोग पूजा करते देव को, जब उसको रोंग मारते 2 रोड 3 रोड ऐसा चक्कर मारते हैं, तब हम बहुत से बार देखा, हमारे को अच्छा नहीं लगा. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కారోజాలపై అభిమానంతో బంగారు కిరీటాన్ని అందజేశారు ఆయన స్వగ్రామ కారోజోల వాసులు. అయితే ఆ కిరీటాన్ని ప్రభుత్వానికి అందజేశారు గోవింద. బెంగళూరులో ప్రధాన రాష్ట్ర కార్యదర్శి విజయ్ భాస్కర్ కు అందజేశారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వారిని పరామర్శించిన జేడీ లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఏలూరు ప్రజలు వింత వ్యాధితో బాధపడడం బాధాకరం, మిగతా ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి డాక్టర్లతో మాట్లాడిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. కేంద్ర రాష్ట్ర బృందాలు వచ్చి శాంపిల్స్ సేకరించారు. కొన్ని ప్రైవేట్ ల్యాబ్ చేసిన టెస్టుల్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని ప్రజలు ట్యాప్ వాటర్ ను కొన్ని రోజులు వాడడం తగ్గించాలి, ప్రభుత్వం పెస్టిసైడ్లు వాడడం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి, వింత రోగానికి గల కారణాలు తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మీడియాలోను, తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో కూడా దీని గురించి డిస్కషన్ జరగడం చూడడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి, అంటే దీనికి కారణాలు ఏంటి, అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివి రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ సందర్భంగా ఒక పౌరుడిగా మనం ఏం చేయగలము, ఒక ఫౌండేషన్ యొక్క ఇదిగా మనం ఏం చేయగలం అన్న దాని గురించి డాక్టర్ గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ అనేక టీమ్స్ వచ్చాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, ఎన్ఐఎన్ కానీ, డబ్ల్యూహెచ్ఓ టీమ్స్ కూడా వచ్చాయని డాక్టర్ గారు చెప్పారు. వీరంతా కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి శాంపుల్స్లో ఏ విధమైన కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే దీనికి ప్రధానంగా కారణం కనిపెట్టడం చాలా ముఖ్యమైన అవసరం. అందుకనే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది, మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వీరు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చారని తెలిసింది. తర్వాత ఈ సమీక్ష తీసుకొని, ఎందుకంటే కారణం నేను వెళ్ళి ఒక 2-3 పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ట్యాప్ వాటర్ తీసుకుంటున్నామని అన్నారు, మన కుళాయిల నుంచి వచ్చే నీళ్లు తీసుకుంటున్నారు.
అందువల్ల ఏంటంటే ఈ క్లీనింగ్ అప్పుడు ఏదైనా కెమికల్ ఎక్కువ కంటెంట్లో ఏదైనా వెళ్ళిందా, ఇవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. కొన్ని వాటిలలో కొన్ని పెస్టిసైడ్స్ కంటెంట్ కూడా కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్లో చేసిన దాంట్లో ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో నేను చూశాను. అక్కడ వచ్చేసి డిడిడి అని ఒకటి, తర్వాత ఆల్కహాల్ అని ఒకటి, ఈ రెండు కంటెంట్స్ మోతాదుకు మించి ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఇవి ముఖ్యంగా మన పంట పొలాల్లో ఏవైతే వీడ్స్ అంటామో వీటిలను పారద్రోలడానికి, వీటిలను తగ్గించడానికి అవి వాడతారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వరదలు తర్వాత వర్షాలతో ఇవన్నీ కూడా బయటికి వచ్చి, ముఖ్యంగా చేపల చెరువులు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉండడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ కూడా ఏమన్నా వచ్చాయా అన్నది ఒక రకమైన ఇదన్నమాట. అందువల్ల ఇవన్నీ చూసుకొని ఏ విధంగా దీన్ని కారణమేంటి, అంటే మిగతా ప్రాంతాలు కూడా ఏ విధంగా తీసుకోవాలి, డాక్టర్ గారు అదే అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయా ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. గిరిజన నేతల మధ్య చెలరేగిన వివాదంతో ఇరు వర్గాలు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇరువురు బాణాలు కర్రలు వంటి ఆయుధాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనను పోలీసులు చక్కదిద్దారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోల్కతా నుండి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హర్బన్ వైపు వెళ్తుండగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో భాజపా జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, భాజపా నేత దీపాంజన్ గుహ కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మీడియా వాహనాలు దెబ్బతిన్నాయి. రోడ్లను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు దుండగులు. వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఆరోపించారు. భారత రాజకీయ చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. బంగాల్లో మీడియాకు కూడా భద్రత లేదన్నారు. ఈ దాడిలో నేను గాయపడ్డాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు ఉన్న సమయంలోనే గుండాలు రెచ్చిపోయారు. సొంత దేశంలోనే ఉన్నామా అన్న భావన కలుగుతోంది అని పేర్కొన్నారు కైలాష్ విజయ వర్గీయ. నడ్డా పర్యటన సందర్భంగా భద్రత లోపాలతో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగడంపై నివేదన సమర్పించాలని బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం. ప్రజలకు మరింత చేరువయ్యేలా అనుబంధ సంఘాల బలోపేతంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టి. తెలుగు రైతు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు. నూతనంగా నియమించిన తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులతో సమావేశం. పనిచేసే వారికే పదవులు. అలంకారంగా భావిస్తే 3 నెలల్లో మార్పు తప్పదు. రైతులకు పార్టీకి మధ్య తెలుగు రైతు విభాగం అనుసంధానంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీఆర్ చంద్రబాబు వలనే రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. వైకాపా పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు తెలుగు రైతు పోరాటం.
నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బ్యాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660011412, 9553986888.